హైదరాబాద్ డ్రగ్స్ కేసులో చార్జ్ షీట్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా ఎక్సైజ్ శాఖ సమాధానం ఇచ్చింది. రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 12 కేసుల్లో 8ంటిలోనే చార్జ్ షీట్ దాఖలైంది. జాబితాలో 72 మంది పేర్లున్నాయి. టాలీవుడ్కు సంబంధించిన 4 కేసులపై ఎక్సైజ్ శాఖ సమాచారం ఇవ్వలేదు. జర్మనీ, బ్రిటన్, ఇంగ్లండ్ల నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు చార్జ్ షీట్లో ఎక్సైజ్ శాఖ తెలిపింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో చార్జ్ షీట్ డ్రగ్స్ కేసులో సమాచారం కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. దరఖాస్తు డ్రగ్స్ కేసులో సమాచారం ఇచ్చిన ఎక్సైజ్ శాఖ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో చార్జ్ షీట్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా ఎక్సైజ్ శాఖ సమాధానం ఇచ్చింది. రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 12 కేసుల్లో 8ంటిలోనే చార్జ్ షీట్ దాఖలైంది. జాబితాలో 72 మంది పేర్లున్నాయి. టాలీవుడ్కు సంబంధించిన 4 కేసులపై ఎక్సైజ్ శాఖ సమాచారం ఇవ్వలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఇప్పటికీ పూర్తిగా దాదాపు 12 కేసులు నమోదు కావడం జరిగింది. 12 కేసులకు సంబంధించి ఇప్పటికీ 8 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు. అయితే 8 ఛార్జ్ షీట్లు అసలైన ఛార్జ్ షీట్ ఏదైతే సిక్స్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ మొత్తం దాఖలు కాలేని చెప్పారు. దీనికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పటి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అన్ని రిపోర్ట్ తెప్పించుకుంటుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ కింద అడిగిన పూర్తి సమాచారం కూడా అటు ఎక్సైజ్ అధికారులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటికి ఇచ్చినట్లయితే మొత్తానికి 12 కేసులకు సంబంధించి కేవలం 8 ఛార్జ్ షీట్లకు సంబంధించిన సమాచారం మాత్రం ఇప్పుడు ఇవ్వగలిగారు. పూర్తి స్థాయిలో అటు రిసీవ్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక We'll be right back.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో చార్జ్ షీట్ దాఖలైంది. కేసుకు సంబంధించిన సమాచారం కోసం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా ఎక్సైజ్ శాఖ సమాధానం ఇచ్చింది. రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 12 కేసుల్లో 8ంటిలోనే చార్జ్ షీట్ దాఖలైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్, దీంట్లో 72 మంది వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ తీసుకోవాలని విచారించినట్లు పేర్కొడం జరిగింది. అయితే మరొకటి చూసినట్లయితే ఇందులో సినిమా తారలు కావచ్చు, లేక సినిమాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే సినిమా ప్రొడక్షన్ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఉన్నట్లుగా ఏదైతే ప్రధానంగా పేర్కొడం జరిగింది. అయితే ఇప్పటికీ మొత్తం 8 చార్జ్ షీట్లకు సంబంధించి ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, డ్రగ్స్ కేసులో డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయి, సినిమా స్టార్స్కి ఏ విధంగా అందాయి, వీటన్నిటి మీద కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్కి అందిన చార్జ్ షీట్లలో ప్రధానంగా అన్ని విషయాలు పొందుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మాజీ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య దీనిపైన పూర్తిస్థాయిలో వర్కౌట్ చేయడం జరిగింది. 8 చార్జ్ షీట్లకు సంబంధించి పూర్తిగా సంపాదించారని ప్రస్తుతానికి అతను మనతో ఉన్నారు. సార్, చెప్పండి, 8 చార్జ్ షీట్లో అసలు ఏముంది, మీకు ఏమంచారు? 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్ కేసు బయటకు వచ్చింది. దాని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తే వాళ్ళు దీన్ని అంతా విచారిస్తున్నారు. మాకు 2 సంవత్సరాల క్రితము దీంట్లో 12 కేసులు రిజిస్టర్ అయినని చెప్పినారు. అయితే ఇవ్వలటి వరకు 12 కేసుల ఛార్జ్ షీట్స్ మాత్రం దాఖలు కాలే, కేవలం 8 కేసులనే దాఖలైనట్టుగా మాకు ఆ సమాచార హక్కు చట్టం కింద మొత్తం ఇచ్చినాం. అయితే మొదట్లో సుమారుగా ఒక 60 మంది ఫిలిం పర్సనాలిటీస్ అందరికీ నోటీసులు ఇవ్వడము, వాళ్ళను పిలవడం జరిగింది. కానీ వాళ్ళలో ఎటువంటి వాళ్ళ లోపల నుంచి ఎటువంటి ఎంక్వైరీస్ చేసి కూడా ఏమీ వాళ్ళు చేయలేదు, అంతకే ఆపేసినారు. కాకపోతే విచారణకు పిలవడము, అలాగే వాళ్ళ నుంచి శాంపుల్స్ నమూనాలు కలెక్ట్ చేయడం చేసినారు. కానీ ఫర్దర్ ప్రోగ్రెస్ కాలే. ఇప్పుడు 8లో ఒక 4 కేసులు ఇంకా ఆగి ఉన్నాయంటే అనుమానం ఏమొస్తుందంటే 12 కేసుల లోపల ఒక 4 కేసులు ఆపి పెట్టినారంటే ఏదో పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు, లేదా దాంట్లో కావాలని డిలే చేస్తున్నారని అనుమానం ఉంది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ముఖ్యంగా ఈ సిట్ వాళ్ళను తొందరలో ఆ 4 కేసులు కూడా ఎవరున్నారు దాంట్లో పలా మొత్తము ప్రెస్ని పిలిచి డీటెయిల్స్ అన్ని ఇస్తే బాగుంటుంది. లేనట్టయితే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి టాలీవుడ్లో జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద కేసులు అదే మాదిరిగా ఇక్కడ కూడా బదనామయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తొందరలోనే ఎంక్వైరీ కంప్లీట్ చేసి మిగతా 4 కేసులు కూడా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి అసలు ఏం జరిగిందన్నది ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఉంది. అంటే మొత్తం 72 మందిని విచారించారు, 72 మంది సినీ ప్రముఖులు ఉన్నట్టుగా చెప్తున్నారు, నిజంగా దాని పేర్లు ఉన్నాయని ప్రముఖులు ఉన్నారు, అసలు ఏముంది? దాంట్లో ప్రముఖులు ఉన్నారు, మొత్తం 72 మందిది మాకు లిస్ట్ ఇచ్చినారు. 60 మంది ఒకటి ఉంది, 12 మంది ఒకటి ఉంది. వాళ్ళను పిలిచి వాళ్ళ ఆఫీస్కి పిలిచి విచారించడం కూడా జరిగింది. తర్వాత అదే కాకుండా కొందరిని ఎంక్వైరీ లోపల వాళ్ళ గోర్లు కానీ వెంట్రుకలు కానీ తీసుకొని నమూనాకు పంపినారు ల్యాబ్లకి, అక్కడి నుంచి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇంత జరిగినాక కూడా వాళ్ళ పేర్లు ఏది చెప్పడం లేదనంటే, వాళ్ళ మీద ఏం కేసులు చేయడం లేదనంటే అది అనుమానాలకు తావిస్తుంది. 72 పేర్లు మీకు లిస్ట్ ఇచ్చారు కదా, దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు సార్? మీరు నిజంగా ఐడెంటిఫై చేస్తున్నారో, నిజంగా ఎవరు ఎవరు సీనియర్ ప్రముఖులు ఎవరు ఉన్నారు ఏంటనే విషయాన్ని మీరు చెప్పగలుగుతారా? 72 మంది పేర్లు లిస్ట్ ఉంది కదా, దాంట్ లోపల చాలామంది పేర్లు ఉన్నాయి. ఒకటే ఒక జతలో 12 మంది ఇచ్చినారు, ఇంకొక జతలో 60 మంది ఇవ్వడం జరిగింది. మొత్తం 72 మంది పేర్లు ఇచ్చినారు, దాంట్లో తాపరికం ఏం లేదు. దీంట్లో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి చెప్పగలిగారు, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? మొదట్లో ఇక 72 మంది పేర్లలో ఇక్కడ ఉన్నాయి, పూరి జగన్నాథ్ ఉన్నది, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, నవపాడ, ధర్మారావు, చార్మి, తర్వాత ముమైత్ ఖాన్, రవితేజ శ్రీనివాస్, రవితేజ డ్రైవర్,
తనిష్ తనిష్ తర్వాత నందు వీళ్ళ పేర్లు ఇచ్చినారు వాళ్ళు వాళ్ళని ఎంక్వైరీ కూడా చేసినారు మరి ఎంక్వైరీ చేసి అంటే ఒక మామూలు వ్యక్తిని మీద డ్రగ్స్ కేస్ అయి ఉంటే కాదు కానీ ఎంక్వైరీ చేసినప్పుడు అంటే ఏదో వాళ్ళకి ప్రైమా ఫేసీ ఉందన్నమాట అర్థం అటువంటప్పుడు మరి ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళలేదన్నదే క్వశ్చన్ అంటే 12 మందిని మీరు అంటే వాళ్ళని క్వశ్చన్ చేశారు శాంపిల్ తీసుకున్నాం అని చెప్తున్నారు కానీ 12 మంది సంబంధం చూసినట్లయితే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు విషయం మీకు చెప్పండి మీకు ఏం చెప్పండి 60 మంది ఉన్నారు వేరే 60 పీపుల్ కూడా వేరే ఉన్నారు ఇప్పుడు దీంట్లో పల కాల్విన్ మస్కరాన్సిస్ వాలుగడ్డ నిఖిల్ షా శెట్టి వీరగంధం రవికృష్ణ దినేష్ వరుణ్ శ్రీరామ్ ఈ మాదిరిగా ఇంకో 60 మంది ఉన్నారు సో వీళ్ళను వాళ్ళ ఆఫీస్కు పిలిచి ఎంక్వైరీ చేసి ఇంత చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కేసులు ఏం లేనట్టుగా పక్కన పెట్టడం చూస్తే అనుమానం తావిస్తుంది అనమాట అంటే దీంట్లో మీరు చూసినట్టు వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారన్న విషయాన్ని మీకు చెప్పగలిగారా ఎలాంటి యాక్షన్ మేము అసలు ఎన్ని కేసులు బుక్ అయినాయి ఎన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసినారంటే మాకు చెప్పినారు ఏంటంటే 3 ఇయర్స్ బ్యాకే 12 కేసులు బుక్ చేసినాము కానీ ఛార్జ్ షీట్స్ మాత్రం కేవలం 8 మీద వేసినామని ఛార్జ్ షీట్స్ కాపీస్ ఇచ్చినారన్నమాట సిట్ రిపోర్ట్ ఒకటి సిట్ అనేది మెయిన్గా ఫామ్ చేయడం జరిగింది సిట్ మెయిన్ కేసు విచారణ చేసింది ఆ సిట్కు సంబంధించి ఛార్జ్ షీట్ మీకు ఇవ్వగలిగారా ఛార్జ్ షీట్స్ ఇచ్చినారు కదా సిట్ ఏదైతే కోర్టులో ఫైల్ చేసిందో ఎన్ని ఛార్జ్ షీట్స్ కాపీస్ మాకు ఇచ్చినారు సో మిగిలిన 4 ఇవ్వలేదు మరి ఎందుకు ఆపినారు మిగిలిన 4 అన్నదే ఇక్కడ సమస్య అంటే ఎంక్వైరీ జరిగింది దాంట్లో అనుమానం ఏంటంటే ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు దాన్ని ఎంక్వైరీ కంప్లీట్ చేసినా కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని ఛార్జ్ షీట్ మీరు అనాలిసిస్ చేస్తే అసలు ఏం జరిగిందని మీరు అనుకోవచ్చు నిజంగా మీరు ఛార్జ్ షీట్ మొత్తం కూడా 8 ఛార్జ్ షీట్ మీరు చదవడం జరిగింది దాంట్లో ఏముంది అసలు సబ్జెక్ట్ ఏముంది డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సినిమా వాళ్ళకు డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయి ఏ విధంగా చేరాయి చేర్చిన వాళ్ళు ఎవరు వీటన్నిటి సమగ్రంగా మీరు చెప్పగలుగుతారు సినిమాల వాళ్ళకి సంబంధించిన ఈ ఛార్జ్ షీట్స్లో లేవు ఏవి కూడా లేవు కాకపోతే కొందరు స్టూడెంట్స్ పేర్లు ఉన్నాయి అలాగే ఇంగ్లాండ్ నుంచి తెప్పించినవి ఉన్నాయి అలాగే జర్మనీ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్లో తెప్పించినారంటే ఎల్లలు దాటిపోయింది విదేశాల నుంచి డ్రగ్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి దాన్ని తీసి వాళ్ళు ఆ డ్రగ్స్ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు ఇక్కడ ఏంటంటే ఒక అమ్మిన వాడినే పట్టుకుంటున్నారు కానీ వాడికి ఎవరి నుంచి వచ్చింది తర్వాత ఆయన ఎవరెవరికి అమ్మినారు దీనికి ఎవరెవరు బానిసలు అయినారు అంత లోతులోకి పోలే మీద మీద సూపర్ఫిషియల్గా చేసినట్టుగానే ఉందన్నమాట ఇదంతా డ్రగ్స్ వల్ల వాళ్ళు కేవలం విక్టిమ్ అని చెప్తున్నారు కదా అప్పుడు అప్పుడు ప్రభుత్వం కావచ్చు లేకుంటే అప్పుడు ఎక్సైజ్ అధికారులు కూడా వాళ్ళు కేవలం విక్టిమే వాళ్ళని విక్టింగ్గానే చూస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఎన్సీబీ గైడ్లైన్స్ ప్రకారం చూసినట్లయితే వాళ్ళు కూడా డ్రగ్ దాంట్లో కీలక వ్యక్తులు అని చెప్తున్నారు నిజంగా ఏమనుకోవచ్చు అంటే చట్టం ఏ విధంగా ఉంటే అది చట్టం లోపల డ్రగ్స్ నేను తీసుకుంటాను నేను డ్రగ్స్కు విక్టిమ్ అంటే ఏదో చిన్నపిల్లడు కాదు కదా రెండోది ఏంటంటే పేర్లు అయితే చెప్పండి ఎవరికి వీళ్ళు అమ్మినోళ్ళు పేర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ప్రజలకు తెలపాలి అసలు ఎవరు వాడుతున్నారు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు ఇంక ఇతరత్ర విఐపీస్ కావచ్చు ఎవరు ఈ డ్రగ్స్ వాడుతున్నారు అన్నది తెలవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా మీరేం చెప్పదలుచుకున్నారు ప్రధాన మీ డిమాండ్ ఏంటి ఏం చెప్పారు చేసేది సిట్ వారిని ఏంటంటే నిష్పాక్షికంగా చేయండి ఒత్తిడికి లోన్ కావద్దు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడే మా ప్రెసిడెంట్ మూవీ అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడము తర్వాత ఆయన బయటకు వచ్చేసి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏమన్నాడంటే ఇక మేము ముఖ్యమంత్రి గారిని కలిసినాము ఇక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు అన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయినా కాకుండా అది వేరే సంగతి బట్ వాళ్ళ మీద మాత్రం మేము కేసులు కావన్నట్టుగా ఒక సందేశం క్లియర్గా పోయింది అన్నమాట వేరే విచారణ ఏజెన్సీకి ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తారా లేదు మేమేమిందంటే దీన్నే పకడ్బందీగా చేయాలని ఒక మామూలుగా ఒక సూపరింటెండెంట్ ఒక ఇన్స్పెక్టర్ దీన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దాంతో ఏమీ లాభం లేదు పకడ్బందీగా ఎంక్వైరీ చేయాలా వీళ్ళతో కాదని అనుకుంటే ఏసీబీకో విజిలెన్స్ వాళ్ళకో ద్వారా ఎంక్వైరీ చేయించాలా మొత్తానికి నిజాలు బయటికి రావాలి దాసే పని లేదు ఏదో కొందరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారని వాళ్ళ మీద దాసి మిగిలిన లేన పేర్లు బయట పెట్టడం మంచిది కాదు సెంట్రల్ ఏం చేసేదారేమైనా విచారణ కావాలని మీరు కోరుతున్నారా లేదు మేము ఇప్పుడు వీళ్ళనే కంటిన్యూ చేయమనండి ఆల్రెడీ వాళ్ళ దగ్గర 4 కేసెస్ బుక్ అయి ఉన్నాయి కదా ఆ బుక్ అయిన కేసులు ప్రాసిక్యూట్ చేయమనండి దాంట్లో ఏదన్నా ఉంటే నిజాలు బయటకు వెళ్తాయి కదా అది అనుకుంటున్నాం అంటే దీంట్లో ఇచ్చిన మీ పేర్లలో వీళ్ళు విక్టిమ్ అని ఇచ్చారా లేకుంటే పెడ్లరని ఇచ్చారా లేకుంటే వీళ్ళే డ్రగ్స్ సప్లై చేస్తున్నా ఇచ్చారా మొత్తం 72 పేర్లు డ్రగ్స్ సప్లై కాదు వీళ్ళు ఇచ్చి కొందరు ఉన్నారు డ్రగ్స్ సప్లై వాళ్ళు కూడా ఉన్నారు బట్ వీళ్ళని విచారించారు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ ఆఫీస్కు పిలుచుకొని విచారించినారు వాళ్ళ శాంపుల్స్ కలెక్ట్ చేసినారు ల్యాబొరేటరీకి పంపినారు టెస్ట్ అయి వచ్చినాయి కానీ అక్కడికి ఆగిపోయింది కేసు ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు పెట్టలేదా మరి ఛార్జ్ షీట్లో ఆ 4 ఛార్జ్ షీట్స్ లేనే లేవు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఛార్జ్ షీట్స్ ఇచ్చినాయి దీనికి సంబంధం లేదు వాళ్ళకు పిలిపించిన వాళ్ళకు
సో ఆ అనుమానం ఎక్కడ వస్తుందంటే మరి నాలుగు ఛార్జ్ షీట్స్ ఎంక్వైరీ చేసి ఫైల్ ఎందుకు చేయలేదు నాలుగు కేసులలో మాకు వచ్చిన ఎన్ని ఛార్జ్ షీట్సే వచ్చినాయి 12 ఛార్జ్ షీట్లకు ఇంకో నాలుగు అలాగే ఉన్నాయన్నమాట డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మెయిన్గా వీళ్ళు చెప్పడం జరిగింది అంటే చాలా వరకు గోవా కావచ్చు బాంబే అని చెప్తున్నారు కానీ మీ ఛార్జ్ షీట్లో విదేశాల నుంచి కూడా వస్తున్నాయని చెప్పారు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అయ్యింది ఏ విధంగా ఇక్కడాక రాగలిగారు అని చెప్పారు ఇంటర్నెట్లను మరి ఎట్లాగో నంబర్ తీసుకొని ఉంటారు పోస్ట్లు వచ్చినాయి ఇప్పుడు బ్రిటన్ నుంచి డ్రగ్స్ వచ్చినాయని వాళ్ళ ఇల్లు సర్చ్ చేసినప్పుడు కవర్లు దొరికినాయి అట్లాగే జర్మన్ నుంచి కూడా డ్రగ్స్ వచ్చినాయని వాళ్ళ ఇండ్లు సర్చ్ చేసినప్పుడు ఈ అక్యూజుడు దాంట్లో కవర్లలో దొరికినాయి అన్నమాట అంటే మీరు ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ కావచ్చు అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం అడగదలుచుకున్నారు మేము ప్రధానంగా కేసు న్యాయంగా ముందుకెళ్లాలా విచారణ కంప్లీట్ కావాలా ఎందరు దోషులు ఉంటే వాళ్ళ కోర్టులోకి కేసులు ఫైల్ చేయాలా చట్టం చాలా గట్టి చట్టం ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు పలానాయన డ్రగ్స్ సరఫరా చేసినాడని అభియోగం ఉంటే లేదు అని నువ్వు నిరూపణ చేసుకోవాల్సింది ఆయనది మామూలు కేసులలో అయితే మనం ప్రూవ్ చేయాలా ఈ కేసులలోనేమో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలా మేము నిర్దోషులమని చెప్పాను చట్టం అంతా గట్టిగా ఉన్నప్పుడు దాంట్లో పెద్దవాళ్ళున్నా చిన్నవాళ్ళున్నా ఫిలిం ఇండస్ట్రీ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు స్టూడెంట్స్ ఉండొచ్చు వీళ్ళందరిది కూడా బయటకు రావాలా ముఖ్యంగా కాలేజెస్ లోపల ఇది స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది స్కూల్స్లో కాలేజీ లోపల ప్రధానంగా విద్యార్థుల స్థాయి వరకు కూడా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు స్కూల్ స్థాయి వరకు కూడా డ్రగ్స్ వెళ్ళాయని చెప్పి అప్పుడు దాదాపుగా చెప్పడం జరిగింది నిజంగా ఇన్వెస్టిగేషన్ చేశారు నిజంగా అక్కడ వరకు వెళ్ళిందంటే తీవ్ర ఆందోళన కలిగించే విషయం కదా ఆ విషయాన్ని ఇక్కడ ఛార్జ్షీట్లో పొందుపరిచారా లేదు అటువంటిది ఏమీ చేయలేదు ఇద్దరు మేము స్టూడెంట్స్ అని చెప్పినారు ఒక ఛార్జ్షీట్ లోపల అంతే వాళ్ళు ఒక ఆయనేమో నేను కాలేజ్ డ్రాప్ అవుట్ను మాకు కాలేజీ నుంచి నన్ను తీసేయడం జరిగింది నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం జరిగింది కానీ ఆయన ఎవరికి ఇంకెవరికి సప్లై చేసినాడు ఇప్పుడు కరోనాలో చెప్తారు ఒక వ్యక్తి పాజిటివ్ వెళ్తే మిగిలిన వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ చేసినాడు ఏమైందని కాంటాక్ట్ పర్సన్ అట్లాగే దీంట్లో కూడా డ్రగ్స్లో ఆయన ఎవరెవరికి ఇచ్చినాడు ఎస్పెషల్లీ ఆ కాలేజీ లోపల యంగ్ ఏజ్లో మంచి చెడ్డ తెలియదు ఏదో అందరు తీసుకుంటుంటే ఈయన తీసుకోవడం అట్లా జీవితాలు చెడిపోతుంటాయి కాబట్టి స్ట్రిక్ట్గా స్కూల్స్లో కాలేజీలో ఎట్టి పరిస్థితులలో డ్రగ్స్ పోయే అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీ నిజంగా ఇక్కడ ఉన్న టాలీవుడ్ మొత్తం కూడా ఇంత తీవ్ర స్థాయిలో డ్రగ్స్ ఉందని మీరు అనుకుంటున్నారా అది ఇప్పుడే చెప్పలేను నేను బట్ ఉన్నట్టు మాత్రము మొదలు ప్రిలిమినరీగా రిపోర్ట్లో మాత్రం ఉంది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నదని మాత్రం నేను చెప్పలేను దీంట్లో చూస్తే నిజంగా 12 మంది పేర్లు కావచ్చు మొత్తం 72 మంది పేర్లు చాలా వరకు సినీ ప్రముఖులు ఉన్నారు సినిమా వాళ్ళే ఉన్నారు ఇంత చూసినా సరే మీరు సినిమా ఇండస్ట్రీ మీద ఇంకా నుంది లేదని ఎటు తేల్చలేక ఎటు చెప్పలేకపోతున్నారు అంటే క్లియర్ కట్ ప్రూఫ్ రాలేదు మనకు వాళ్ళని పిలిచినారు ఎంక్వైరీ చేసినారు అట్లాగే వాళ్ళ యొక్క శాంపుల్స్ కలెక్ట్ చేసినారు అయితే మరి వాళ్ళు ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్ అయినా మనకు క్లియర్ ప్రూఫ్ రాంది ఎవరో ఒక వ్యక్తిని మనము అభాండాలు మోపడం సరికాదు బట్ క్లియర్ డౌట్ ఉంది సినిమా ఫీల్డ్ డ్రగ్స్లో సినిమా ఫీల్డ్ లోపల డ్రగ్స్ విపరీతంగా వాడడం అనేది మాత్రం జరుగుతూ ఉంది మొత్తం ఈ డ్రగ్ మాఫియా వెనకాల ఎవరున్నారనుకోవచ్చు అంటే చాలా వరకు చూస్తే కొన్ని పేర్లు వచ్చాయి అంటే ఒక చిన్న వ్యక్తి పేరు చూస్తే మొత్తం డ్రగ్ రాకెట్ మొత్తం కూడా బయటకు వచ్చింది ఈ చిన్న వ్యక్తి అంత పెద్ద స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉండి ఉంటుందా దీంట్లో ఏంటంటే డబ్బు ముఖ్యం ఉంది తర్వాత కొందరు క్రిమినల్స్ ఇదే పద్ధతిలో పెట్టుకొనేసేసి సప్లై చేస్తున్నారు కొందరు బానిసలు అయిపోతున్నారు దానికి సో డిమాండ్ అండ్ సప్లై థియరీ ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో డ్రగ్స్ కోసమని సప్లై ఆటోమేటికల్లీ ఏదో ఒక వంకతో సప్లైస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఇది చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మొత్తం ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక 12 మొత్తం 72 మంది సంబంధించి చూసినట్లయితే దీంట్లో ఇప్పటికీ డ్రగ్స్ వాడినట్లుగా పేర్కొని జరిగింది దీంట్లో మెయిన్గా చూస్తే పూరి జగన్నాథ్ కావచ్చు శ్యామ్ కే నాయుడు సుబ్బరాజు తరుణ్ నవదీపు నవపడ ధర్మారావు అంటే చిన్న చార్మి మహమ్మద్ ఖాన్ రవితేజ శ్రీనివాస్ రవితేజ డ్రైవరు తనీష్ నందు ఇలా మొత్తంగా చూసినట్లయితే 12 మంది సినిమా సంబంధించి అంటే అగ్రనేతలు కావచ్చు అగ్ర హీరోలు కావచ్చు లేకుంటే టాప్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఏదైతే ఛార్జ్ షీట్లకు సంబంధించి వీళ్ళ వివరాలు మాత్రం ఇట్లా పొందుపరచుకున్నా మిగతా 60 మంది పేర్లను కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది దీంట్లో మొత్తంగా 60 మంది ఇచ్చిన పేర్లలో చాలా వరకు అంటే స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు కొంతమంది అటు బిజినెస్ మ్యాన్ ఉన్నారు వీళ్ళందరూ ఉండడం జరిగింది దీంట్లో చూస్తే మెయిన్గా కెల్విన్ అనేది మెయిన్గా దీంట్లో చూపెట్టచ్చు తర్వాత నిఖిల్ శెట్టి తర్వాత రవి కిరణ్ దినేష్ వరుణ్ శ్రీరామ్ పవన్ సాయి పూరి జగన్నాథ్ ఎండి అబ్దుల్ కుదీస్ ఎండి అబ్దుల్ వాహిద్ జీత్ సింగ్ రోహిత్ కృష్ణకుమార్ శ్యామ్కే నాయుడు బర్ధన్ బిన్ కుందన్ సింగ్ అమన్ నాయుడు సుహాన్ అఖిల్ చౌదరి సుభాష్ సుబ్బరాజు జిహెన్ షా అలీఖాన్ విల్సన్ నిరుపమ్ రెడ్డి సాత్విక్ సౌరభ్ తరుణ్ కేపీ అనిరుద్ధ్ సంతోష్ దీపక్ మహేష్ సోహల్ సుకేష్ నవదీప్ ఆశీష్ కుమార్ రాహుల్ అగర్వాల్
సల్మాన్, రితేష్, సచిన్, ధవన్ మొత్తంగా వీళ్ళు చూసినట్టు 38 మంది. దీంతో పాటుగా వీళ్ళలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ నౌపడ ధర్మ అంటే సినిమా ఇండస్ట్రీ సంబంధించి పీయూష్ అలోక్, బిజినెస్ మ్యాన్ చార్మి, హీరోయిన్ అంకిత్ అగర్వాల్, మహమ్మద్ ఖాన్, రచిత్ అగర్వాల్, ఎండి ఉస్మాన్, అన్వర్ కుమార్ మందిర్, మైక్ కమేగా, పుటాకర్, రాన్సన్ జోసఫ్, రవితేజ, శ్రీనివాసరావు, వినయ్, దినేష్, రఫేల్, తనీష్, కిరణ్, ఫహద్, నందు, అభిషేక్, సయ్యద్ ఖాన్, నితిన్, సురేష్, సురేఖ, ఇట్లా మొత్తంగా చూసినట్టయితే 22 పేర్లతో పాటు మొత్తంగా అటు 12 మంది మొత్తంగా చూసినట్టయితే సినిమా ఇంటికి సంబంధించి కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకుంటే చాలా మంది సినిమా ప్రొడక్షన్ సంబంధించి వాళ్ళు కూడా చాలా మంది ఉండడం జరిగింది. అయితే వ్యవహారం సంబంధించి మొత్తంగా 12 కేసులు నమోదైతే 8 ఛార్జ్షీట్లు మాత్రం అటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కి అటు ఎక్సైజ్ అధికారులు అందడం జరిగింది. మిగతా 4 కేసులకు సంబంధించి కీలకమైనవి, దాంట్లో సిట్టు ఏదైతే రిపోర్ట్ సిట్ అయితే విచారణ జరిపి రిపోర్ట్ ఇచ్చిందో అటు గవర్నమెంట్ కావచ్చు, ఎక్సైజ్ శాఖ దగ్గర ఉన్నదో, దీనికి సంబంధించిన కీలకమైన రిపోర్ట్ మాకు సంబంధించిన వివరాలు మాత్రం అటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కి అందజేయలేదు. అయితే దీంట్లో ప్రధాన చూసినట్లయితే శాంపిల్స్ దాదాపు కొన్ని వందల మంది సంబంధించిన శాంపిల్స్ ని అటు అది ఎక్సైజ్ అధికారులు సేకరించి ఉన్నారు. దానికి సంబంధించి కొంతమందిని మాత్రమే విచారించగలిగారు, మిగతా వాళ్ళకి సంబంధించి ఎలాంటి విచారణ చేయలేదు. అయితే ఈ డ్రగ్ మాఫియా వెనకాల ఉన్న వాళ్ళెవరు, టాలీవుడ్ లో ఉన్న వాళ్ళెవరు, అయితే ప్రధానంగా ఏదైతే వీళ్ళని సంబంధించి విచారణ చేస్తారో, వీళ్ళకి సంబంధించి ఏదైతే శాంపిల్ సేకరించారో, వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో, ఆ సమయంలో ప్రధానంగా చూసినట్లయితే వీడియో రికార్డింగ్ కావచ్చు, ఆడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. అది కూడా కావాలని చెప్పి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఏదైనప్పుడు కూడా టాలీవుడ్ ని సంచలనం సృష్టిస్తున్న డ్రగ్ కేసులో 8 ఛార్జ్షీట్లు బయటకు వచ్చే మరొక 4 ఛార్జ్షీట్లు కూడా వెలుగు వస్తే దీంట్లో ఏముందన్న విషయం కూడా బయటకు వచ్చే అవకాశం.